ప్రభుత్వం పేదలకు కేటాయించిన 200 ఎకరాల నాగార్జున ఫెర్టిలైజర్స్ కు సంబంధించిన భూముల్లో గ్రావెల్ తవ్వకాలు జరుగుతున్నాయని అనపత్తి టీడీపీ నాయకులు ఆరోపించారు. దీంతో బెక్కవోలు మండలం కాపవరంలో అక్రమ గ్రావెల్ తరలింపుపై నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర స్థాయి నిజ నిర్ధారణ కమిటీ ఏర్పాటు చేశారు. ఈ కమిటీలో పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు, ఉండి ఎమ్మెల్యే మంతిన రామరాజు, కేఎస్ జవహర్, జ్యోతుల నెహ్రూ, అనపత్తి మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి కమిటీ సభ్యులుగా ఉన్నారు. ఈరోజు ఒకసారి సార్ ఓకే ఏదైతే ఈ కాపవరం సంబంధించినటువంటి ఇళ్ల స్థలాలు ఆ ఇళ్ల స్థలాల్లో జరుగుతున్నటువంటి కుంభకోణం మీద గత నుంచి వస్తున్నటువంటి పరిస్థితులను అన్నిటిని కూడా అవగాహన చేసుకుని వాస్తవ పరిస్థితులకు ఈ రకంగా ఉన్నాయి అని చెప్పేసనే నిజ నిర్ధారణ చేయడానికి మా జాతీయ పార్టీ అధ్యక్షులు గౌరవ పెద్దలు చంద్రబాబు నాయుడు గారు ఆదేశానుసారం మేమందరం కూడా నిజ నిర్ధారణ కమిటీగా తెలుగుదేశం పార్టీ తరపున రావడం జరిగింది. ఈ సందర్భంలో ఇక్కడికి వచ్చి చూసినటువంటి పరిస్థితి చూస్తే ఈ ఉన్నవాళ్ళకంటా కూడా ఇక్కడ నాకు ఈ ప్రదేశం గురించి కానీ ఈ ప్రాంతాల గురించి కానీ సమగ్రమైనటువంటి అవగాహన ఉన్నటువంటి వ్యక్తిగా ఒక ఆశ్చర్యం వేసింది ఇక్కడికి వచ్చి చూస్తే. ఎందుకంటే ఇదంతా కూడా ఒక అడవి ప్రాంతంగా ఉండేటటువంటి పరిస్థితులు ఉన్నాయి గతంలో. ఇలా కాపవరం నుంచి ఇలా గంగలూరు పాకలు మేము వెళ్తుంటే నిజంగా ఆ రోజు నా అంబాసిడర్ గారు ఈ గుట్టలు దాటి గంగలూరు పాకలు వెళ్తులోకి పూర్తిగా ఇంజిన్ షడ్డౌన్ అయిపోయే పరిస్థితి ఉండేది. ఎందుకంటే హీట్ ఎక్కిపోయేది, అంత హైట్ నుంచి వచ్చేవాళ్ళం ఇక్కడ. ఆ పరిస్థితుల నుంచి ఇవాళ మరి ఈ ప్రభుత్వ పెద్దలు ముఖ్యంగా ఇక్కడ మనం వాస్తవంగా చెప్పుకోవాలనుకుంటే ముగ్గురు ప్రతినిధులు మూడు ప్రాంతాలని కూడా పంచుకున్నటువంటి పరిస్థితి ఉంది ఈ రాష్ట్రంలో. రాయలసీమ ప్రాంతాన్ని ఒకరు, ఉత్తరాంధ్ర ప్రాంతాన్ని ఒకరు, మన మధ్య కోస్తా ప్రాంతాన్ని ఒకరు, వాళ్ళందరికీ కూడా ఇందులో భాగస్వామ్యం ఉందని చెప్పేసి నేను ఖచ్చితంగా చెప్పగలుగుతున్నాను. ఆ భాగస్వామ్యంతో జరుగుతున్నటువంటి పెద్దల యొక్క మద్దతుతో జరుగుతున్నటువంటి దోపిడీ విధానం ఇదని చెప్పేసి నేను మనవి చేస్తున్నా. మరి అటువంటి దోపిడీలో ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజాప్రతినిధులు కూడా భాగస్వాములు అయ్యారు. భాగస్వాములై దీన్ని దారుణంగా దోచుకుంటున్నటువంటి పరిస్థితిని చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. ఎందుకంటే ఇది గతంలో నాగార్జున ఫెర్టిలైజర్స్ వారు ఇక్కడ ఫ్యాక్టరీ నిర్మాణం చేయాలని అప్పుడు నేను శాసనం చూపిండే ఈ ప్రాంతానికి. నాగార్జున ఫెర్టిలైజర్స్ వారు ఇక్కడ ఒక ఫెర్టిలైజర్ ఫ్యాక్టరీ నిర్మాణం చేయాలని దీన్ని ఎక్వైర్ చేసినటువంటి పరిస్థితి. ఆ రోజు ఎక్విజిషన్ కూడా ఇవన్నీ కూడా మనకు ల్యాండ్ సింగిల్లో ఎక్సెస్ ల్యాండ్లుగా ఉన్నటువంటి వాటిని చిన్న సన్నకారు రైతులందరికీ ఇక్కడ పట్టాలు ఇచ్చారు. ఆ పట్టాలన్నింటినీ కూడా ఆ రోజు ప్రభుత్వం తీసుకుని నాగార్జున ఫెర్టిలైజర్స్కి ఎక్విజిషన్ ఇవ్వడం జరిగింది. ఆ సందర్భంలో వాళ్ళకు గ్యాసు ఎలకేట్ కాక దీన్ని ఇలాగ ఉండిపోయినటువంటి పరిస్థితి. అయితే ఇవాళ దీన్ని వారు 30 లక్షలకు అమ్ముకున్నారంటే నాకు చాలా ఆశ్చర్యం వేస్తుంది. ఎందుకంటే ఆ రోజు దీన్ని వాళ్ళు కట్టుకున్నటువంటి ఇల్లు 7000 రూపాయలు కేవలం. ప్రభుత్వానికి కట్టినటువంటిది, ప్రజలకు ఇచ్చినటువంటిది ఇక్కడ 7000 రూపాయలే కేవలం ఎకరానికి. అటువంటి పరిస్థితుల్లో దీన్ని 30 లక్షలకు వాళ్ళు అమ్ముకోగా మళ్ళీ వాళ్ళ భాగస్వామ్యంతో 30 లక్షలు తీసుకోవడం, మళ్ళీ వారి భాగస్వామ్యంతో ఈ అక్రమ మైనింగ్ జరగడం అన్నది ఏ మేరకు మరి ఈ ప్రభుత్వం యొక్క విధానం ఏంటో నాకు అర్థం కాదు. ఇందాక మా మిత్రులు మాట్లాడుతూ శ్రీలక్ష్మి గారి గురించి చెప్పారు. వాళ్ళకి ఇంకా తెలియదేమో, మా జిల్లా కలెక్టర్ కూడా అందులో భాగస్వామ్యే. జగన్ గారి మీద ఉన్నటువంటి కేసుల్లోని అవినీతి ఆరోపణలోని వీరు 14 ముద్దాయి ఇవాళ ఉన్నటువంటి మన జిల్లా కలెక్టర్ గారు.
ఇవాళ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అతి కీలకమైనటువంటి పదవి బాధ్యతలు చేపడుతున్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఆ సంఘటనలో ఆ కేసుల్లో ముద్ద 11 కేసుల్లో కూడా ఎక్కువ శాతం ముద్దాయిలుగా ఉన్నటువంటి వారే వాళ్ళంతా కలిసి వాళ్ళ ఈ రాష్ట్రాన్ని దోచుకుంటున్నారు ఈ దోచుకుని దాచుకునేటటువంటి విధానాన్ని అరికట్టాలనుకున్నప్పుడు ఖచ్చితంగా ప్రజలు దీని మీద స్పందించి పాత్రికేయ మిత్రులందరికీ కూడా ముందుగా నమస్కారాలు మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ ఇవేళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పేదలకు ఇళ్ల స్థలాల పేరు చెప్పి ఇవేళ ఈ రాష్ట్రంలో ఒక భూ మాఫియా ఈ రాష్ట్రంలో ఒక భూ దోపిడి యదేచ్ఛగా ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిస్థితి ఎందుకంటే మొన్ననే మనం చూసాం ఏదైతే గుంటూరు వినుకొండలో ఒక శాసన సభ్యుడికి చెందినటువంటి భూములు 5 లక్షల రూపాయలు విలువ చేసేటువంటి ఎకరాన్ని 50 లక్షల రూపాయల చొప్పున ఖరీచేసి 100ల కోట్లు దోచుకునేటువంటి పరిస్థితి మొన్ననే మనం రాజమండ్రిలో చూసాం ఏదైతే సంవత్సరానికి 12 నెలలలో 8 నెలలు పైబడి నీటిలో ఉండేటువంటి తటాకం జలాశయం మాదిరిగా ఉండేటువంటి ఆవా భూముల్లో 400 కోట్ల రూపాయలు దోపిడీని మన ఆవా భూముల్లో మనం చూసాం మరి ఈ రోజు కూడా మనం చూస్తూ ఉన్నాం ఏదైతే అనపర్తి నియోజకవర్గం మరి బిక్కవోలు మండలం కాపవరం గ్రామంలో ఈ రోజు మనం ఉన్నాం ఈ రోజు ప్రత్యక్షంగా మేమే కాదు మీడియా మిత్రులందరూ కూడా ఇక్కడ మీరు అందరూ కూడా చూడడం జరిగింది ఏదైతే 20 అడుగులు 30 అడుగులు ఎత్తున్నటువంటి కొండ ప్రాంతాన్ని ఇవాల 10 అడుగులు 15 అడుగులు లోయ ప్రాంతంగా మార్చినటువంటి ఘనత ఈ యొక్క వైసీపీ ప్రభుత్వానికి దక్కినటువంటి పరిస్థితి ఏదైతే ఇప్పుడే ఇక్కడ ఉన్నటువంటి సర్పంచ్ గారు గాని ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు గాని చాలా క్లియర్ గా చెప్తూ ఉన్నారు ఏదైతే ఈ కాపవరం గ్రామంలో 201 ఎకరాలు పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని చెప్పి ఏదైతే నాగార్జున ఫెర్టిలైజర్స్ నుంచి ప్రైవేట్ సంస్థ నుంచి ఎకరానికి 35 లక్షల రూపాయలు చొప్పున కొనుగోలు చేసినటువంటి పరిస్థితి ఈ కొనుగోలు చేసినటువంటి భూమిని చదును చేసి మరి ఏదైతే లెవెలింగ్ చేయడానికి ఏదైతే ఎత్తుగా ఉన్నటువంటి కొండ ప్రాంతం నుంచి గ్రావెల్ తీసుకుని ఈ పల్లప ప్రాంతంలో ఫిల్ చేసేటువంటి విధంగా ఆ రోజు ప్రభుత్వం మరి 34/1 36/2 37/1 మరి సర్వే నెంబర్లో వాళ్ళకు అనుమతులు ఇచ్చారు అదేవిధంగా ఏదైతే ఈ యొక్క పల్లపు ప్రాంతాన్ని ఫిల్ చేయడానికి ఆ కొండ ప్రాంతాన్ని తవ్వడానికి అంటే ఎత్తైన గుట్టలు తవ్వడానికి ఆ జీవుల్లో కనుక చూస్తే కేవలం ఒక అడుగు నుంచి 2 అడుగులు మాత్రమే తవ్వడానికి పర్మిషన్లు ఉన్నటువంటి విధంగా 1305 జీవో అదేవిధంగా 21/28 జీవో 21/29 జీవో కావాలంటే మీరు ఆ 3 జీవోలను కూడా పరిశీలించండి జీవోల్లో కేవలం అడుగు నుంచి 2 అడుగులు మాత్రమే తవ్వడానికి పర్మిషన్లు ఇచ్చినటువంటి పరిస్థితి అంతేకాకుండా ఈ 3 జీవోలో కలిపి 14975 క్యూబిక్ మీటర్లు మాత్రమే తవ్వడానికి అనుమతి ఉన్నటువంటి పరిస్థితి ఈ రకమైనటువంటి తాత్కాలికమైనటువంటి అనుమతులు తీసుకుని ఇక్కడే వైసీపీ నాయకులు చక్రం తిప్పారు ఏదైతే కాసులు కురిపించేటువంటి గ్రావెల్ మీద ఈ వైసీపీ పెద్దలు ఈ వైసీపీ గెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దృష్టి పడింది వెను వెంటనే చక్రం తిప్పి వీళ్ళ అడుగులకి మడుగులొత్తేటువంటి అధికారుల సాయం తోటి వెచ్చల విడిగా ఇక్కడ గ్రావెల్ దోపిడి ఒక నేర సామ్రాజ్యాన్ని ఇక్కడ సృష్టించుకుని ప్రతిరోజు వందలాది లారీలు వందలాది ట్రిప్పర్లు వందలాది ట్రాక్టర్లు జేసీబీలతో యదేచ్ఛగా కోట్ల రూపాయల గ్రావెల్ని ఇక్కడ దోపిడీ చేసినటువంటి పరిస్థితి దుస్థితి ఇవేళ ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం నేను అడుగుతున్న ఈ ప్రభుత్వాన్ని చాలా క్లియర్గా అడుగుతూ ఉన్నా ఏదైతే గుట్టలుగా ఉన్నటువంటి మెరకను తీసి పల్లపు ప్రాంతంలో మరి ఫిల్లింగ్ చేయమని మీకు జీవో ప్రకారం ఆర్డర్ ఇచ్చారు నేను అడుగుతున్న ఇక్కడ మీరు తవ్వినటువంటి గుట్టల నుంచి ఒక్క తట్ట కంకర అయినా ఇక్కడ పల్లప ప్రాంతంలో ఎందుకు ఫిల్లింగ్ చేయలేదు మీకు ఇక్కడికిక్కడే ఫిల్లింగ్ చేయడానికి అనుమతిస్తే ఇక్కడ ఉండేటువంటి గ్రావెల్ కాకినాడ రూరల్ పిఠాపురం రాజమండ్రి యానం మరి ఇటువంటి ప్రాంతాలకి జిల్లా అంతటికీ కూడా ప్రైవేట్ భూములకి ఫిల్లింగ్ చేయడానికి మరి వాళ్ళు తీసుకుపోతూ ఉంటే యథేచ్ఛగా మరి దోపిడీ చేస్తూ ఉంటే ఈ ప్రభుత్వం అధికారులు ఎందుకు మొద్దు నిద్రపోతూ ఉన్నారు నెంబర్ 1 రెండవది ఏదైతే మీకు 3 జీవాలు ఇచ్చారు